మూడు సినిమాలు చేసినా బాక్సాఫీస్ దగ్గర నిఖార్సైన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన అఖిల్ అక్కినేని ఇప్పుడు నాలుగో సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు బొమ్మరిల్లు పరుగు లాంటి క్లాసిక్ మూవీస్ ను డైరెక్ట్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో పూజా హెడ్గే హీరోయిన్ గా గీతార్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ ను ఇప్పుడు దసరా కానుకగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే కూల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అనిపిస్తుందని చెప్పవచ్చు. టీజర్ మొత్తం మ్యారేజ్ చుట్టూనే తిరగగా మంచి పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్న హీరో కొన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమవ్వడం, తర్వాత వింత క్యారెక్టర్ అయిన పూజా హెడ్గే తో ప్రేమలో పడడం, తన నుండి కొన్ని ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ల మధ్య గిల్లి గజ్జాలే ఓవరాల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా అని టీజర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. డైలాగ్స్ అండ్ అఖిల్ అక్కినేని స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ఆకట్టుకోగా పూజా హెడ్గే కూడా లుక్స్ పరంగా మెప్పించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూల్ అండ్ రొమాంటిక్ సినిమాలకు ఎలా ఉంటుందో అలానే ఉంటూ మెప్పించగా బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి బొమ్మరిల్లు మ్యాజిక్ ను రిపీట్ చేసే విధంగా ఈ టీజర్ తో మెప్పించాడనే చెప్పాలి. ఓవరాల్ గా టీజర్ అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం అందుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలుస్తున్న నేపథ్యంలో తొలిసారిగా సంక్రాంతి రేసు లో అఖిల్ అక్కినేని ఎంటర్ అవుతున్నాడు. మరి ఈ సినిమాతో సంక్రాంతి రేసు లో సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర తొలి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే టీజర్ చూసినట్లయితే ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.